ఇప్పుడు కొన్ని సమజూద్దాం. ఫస్ట్ బేసిక్ ప్రాబ్లం చేస్తున్నాం. ఫస్ట్ వన్ చేద్దాం. ఫస్ట్ ఏమని ఇచ్చిండు, గివెన్ సైన్ టీటా ఈక్వల్ టు 4/5. మనకు సైన్ టీటా అంటే ఏం తెలుసు, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీద్దాం. ఆపోజిట్ ఆపోజిట్ అంటే ఇదే కదా. ఆపోజిట్ ఎంత ఇచ్చిండు 4, హైపోటెన్యూస్ ఎంత ఇచ్చిండు 5. అడ్జసెంట్ ఇయలేడు మనకి. వీ నో దట్ మనకి ఏం తెలుసు, బై పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఒక సైడ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్, ఇంకో సైడ్ వచ్చేసి అడ్జసెంట్ సైడ్, అంతే కదా. ఇప్పుడు హైపోటెన్యూస్ ఎంత ఉంది, 5 స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ 4 స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్. ఇప్పుడు మనకు అడ్జసెంట్ రావాలంటే దీన్ని అక్కడ పంపిస్తున్నాం. ఏడీజే స్క్వేర్ ఈక్వల్ టు 25 - 16, ప్లస్ ఉన్న దాటు పోతే సిక్స్ మైనస్. ఏడీజే స్క్వేర్ ఈక్వల్ టు 9, ఏడీజే ఇజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 9. ఏడీజే ఇజ్ ఈక్వల్స్ టు 9 అంటే ఏమొస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ 3 వస్తుంది కదా. మనం లెన్స్లో నెగిటివ్ నెంబర్ కన్సిడర్ చేయం కాబట్టి ఓన్లీ ప్లస్ వాల్యూ, ప్లస్ 3. అడ్జసెంట్ ఎంత, 3 వచ్చింది. ఇవ్వడం కాస్ట్ ఈటా ట్యాన్ టీటా రాయమన్నాడు. ఇక్కడ నేను రాస్తా చూడండి, కాస్ట్ ఈటా అంటే ఏం తెలుసు, అడ్జసెంట్ బై హైపోటేనియస్ దట్ ఈస్ 3/5. ట్యాన్ టీటా వచ్చేసి ఆపోజిట్ బై హైపోటేనియస్, ఆపోజిట్ ఎంత 4/3. ప్రతి ఒక్క సమ్ ఇంతే. ఇచ్చిన డేటా నుంచి మనం ట్రయాంగిల్ రాసుకుంటాం. ట్రయాంగిల్లో మనకేం తెలుసు, హైపోటెనియస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చెప్పి సింప్లిఫై చేసేసి రాస్తాం, అంతే. ఇప్పుడు ఇంకో సమ్ చూద్దాం. ఇది విఎస్ఎక్యూ కాబట్టి 2 మార్క్స్కి వస్తుంది. ఇది జస్ట్ మీకు అర్థం కానీకి ఇవి ఇవన్నీ కలిపితే పెద్ద సమ్ అయిపోతాయి. ఫస్ట్ వన్ కన్సిడర్ చేసుకుందాం. ఏమిచ్చిండు, గివెన్ సైన్ ఆఫ్ 330 డిగ్రీస్, కాస్ ఆఫ్ 120 డిగ్రీస్. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనము, సైన్ ఆఫ్ 360 డిగ్రీస్ మైనస్ 30 డిగ్రీస్, కాస్ ఆఫ్ 90 + 30 డిగ్రీస్. ఎట్లనైనా రాసుకోవచ్చు, 180 - 60 అన్న రాసుకోవచ్చు, కాస్ 90 + 30 అన్న రాసుకోవచ్చు. 120, 330 వచ్చేసింది కదా. 360 - θ కదా. రఫ్ లెఫ్ట్ సైడ్లో చేయాలి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ జాగలేదు, రైట్ సైడ్లో చేయాలి, రైట్ సైడ్ స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ చేస్తున్నాం. 0, 90, 180, 360 కదా ఇది మనకి. 360 - θ 360, 270, 360 కదా. 360 - θ అంటే Q4. Q4 అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇక్కడ అలా చూసినాం కదా, సైన్ 360 - θ కదా. -θ అంటే 360, ఇక్కడ +θ, ఇక్కడ -θ కదా. అంటే ఇది Q4లో ఉంటుంది. Q4లో కాస్ ఒక్కటే పాజిటివ్, ఇది సైన్ కాబట్టి మైనస్, సింబల్ అయిపోయింది. ఇప్పుడు సైన్ చేంజ్ అవుతుందా కాదా, సైన్ యాంగిల్, సైన్ అంటే సింబల్ కాదు సైన్. ఇక్కడ ఏముంది, 360 కదా, 360 అంటే ఈవెన్ కదా, సో చేంజ్ కాదు. సైన్ 30 డిగ్రీస్ ఇంటూ ఇది మొత్తం ఒకటం, ఇది మొత్తం ఒకటం, 90 + θ కదా. 90 + θ, 90 - θ కదా. 90 + θ Q2, Q2లో కాస్ నెగిటివ్, ఇక్కడ మనకు 90 ఉంది కదా. అంటే 9 అనేది ఆడ్ నంబర్ కదా, సో సైన్ కాస్ చేంజెస్ టు సైన్ 30 డిగ్రీస్. ఇప్పుడు చూసుకుందాం, మైనస్ సైన్ 30 అంటే ఎంత, 1/2. మైనస్ సైన్ 30 అంటే ఎంత, 1/2. ఇప్పుడు మొత్తం అన్ని ఇంటూలే, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, 1/2 × 1/2 కదా, దట్ ఈస్ 1/4. ఇంతే దీని ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. అట్లానే ఏమిచ్చిండు మనకి, సైన్ 300 డిగ్రీస్, కాస్ 210 డిగ్రీస్ ఇచ్చిండు కదా. ఈక్వల్స్ టు సైన్ 300 ఎట్లా రాసుకుందాం, సైన్ 360 - 60 డిగ్రీస్ రాసుకుందాం. 360 - 60 వచ్చేసి 300, దీన్ని కాస్ 270 - 60 డిగ్రీస్ రాసుకుందాం. ఇప్పుడు
360 minus theta and malla malla ang idri gisko q1 q2 q3 q4 0 or 360 90 180 270 kada 360 minus ante q4 q4 lo sign negative a s all silver t cups minus sin 60 degrees endukante 36 even number kada sin em change kada ippudu cos ki chuddam ఇదొక టర్మ్ 270 మైనస్ టీటా 270 మైనస్ అంటే క్యూ త్రీ క్యూ త్రీలో కాస్ నెగిటివ్ ఇట 27 27 అనేది ఆడ్ కదా కాస్ చేంజెస్ టు సైన్ 60 డిగ్రీస్ మైనస్ సైన్ 60 రూట్ 3 బై 2 మైనస్ సైన్ 60 రూట్ 3 బై 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ రూట్ 3 బై 2 ఇంటూ రూట్ 3 బై 2 ఏ కదా రూట్ 3 ఇంటూ రూట్ 3 త్రీ ఎందుకంటే రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ కా రూట్ త్రీ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ సో త్రీ డైరెక్ట్ టూ టూ జా ఫోర్ ఇవి ఎందుకు ఇంటూ చేసినామంటే మధ్యలో ఇంటూ సింబల్ ఉంది ఒకవేళ ప్లస్ ఉంటే ఎల్సీఎం తీసుకుంటాం అక్కడనే కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది సో సింపుల్ కాంప్లికేట్ చేయకండి